నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాల్లో అర్ధరాత్రి హైడ్రామా. కుమారుడిపై అధికారులు ఒత్తిడి తెచ్చారని మంత్రి ఆరోపణ. మల్లారెడ్డి సంస్థలు బంధువుల ఇళ్లలో మూడో రోజు సోదాలు. మంత్రి నివాసం, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ముగిసిన తనిఖీలు. ఎమ్మెల్యేలకు ఎరకేసులో వెలుగులోకి సంచలన విషయాలు. రామచంద్ర భారతి 2 పాస్పోర్టులు గుర్తింపు, 100,000 పేజీల సమాచారం లభ్యం. గుత్తికోయల ఆధీనంలో సుమారు 23,000 ఎకరాల అటవీ భూమి. స్థానిక నేతల అండతో పోడు వ్యవసాయం చేస్తున్నారని ఆరోపణలు. చైనాలో కరాళ నృత్యం చేస్తున్న కోవిడ్ మహమ్మారి. బుధవారం ఒక్కరోజే 31,000కు పైగా కేసులు నమోదు.